हेलो फ्रेंड्स गुड ईवनिंग वेलकम बैक टू माय चैनल सो इवाल वीडियो नैन टेस्टी फिश फ्राई रेसीपी चूपना दीन कोसम नैन इक फ्रेश फिश तीसुकुन्ना दी नीट क्लीन चेसी पक्न पेट्टुकुन्नानु फिश चूसारा एप्पुडैना सरे फिश अनेदी टेंडर गा उंडाली अंटे इला रेड कलर लो उंटा फिश अनेदी फ्रेश अनि अर्थम अन्नमाट सो इक नेनु फिश मार्केट के वेल्ली फिश तीसुकोच्चानु ఇక నేను కొన్ని పీసెస్ని సెపరేట్ చేశానన్నమాట మిగతా పీసెస్ని మమ్మీ కర్రీ చేసేసింది సో ఇవైతే నేను ఫ్రై కోసం తీసినటువంటి పీసెస్ ఇవి ఒక 7 పీసెస్ అలా ఉంటదన్నమాట ఫస్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను salt సో salt అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇక నేను కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా అండ్ ఎక్కువ పసుపు యాడ్ చేస్తే దీని యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో నేను చాలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇందులో కూడా లైట్ గా salt ఉంటది కాబట్టి తర్వాత ఫ్రై అయిన తర్వాత గార్నిష్ కూడా salt యాడ్ చేస్తాము అంటే గార్నిష్ చేసి ప్లేట్ లో సర్వ్ చేసే ముందు కూడా లైట్ గా salt యాడ్ చేస్తాం కాబట్టి salt కొద్దిగా చూసి తక్కువ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ధనియాల పౌడర్ యాడ్ చేశాను ఆ తర్వాత చికెన్ మసాలా అండ్ ఇదేమో చికెన్ ఫ్రై మసాలా అన్నమాట సో ఫిష్ లోకి చికెన్ మసాలా యూస్ చేయొచ్చు అంటే డెఫినెట్ గా యూస్ చేయొచ్చు అందులో ఉన్నవి యాస్ టీస్ గా గరం మసాలా ఐటమ్స్ ఏ ఉంటాయి కాబట్టి అసలు ప్రాబ్లం లేదు అండ్ తర్వాత నేను ఇక్కడ హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేస్తున్నాను అన్నమాట అండ్ ఈ లెమన్ పల్ప్ ఉంటది కదా అంటే లోపల ఇలా లెమన్ యొక్క సీడ్స్ లాంటి ఉంటాయి చూసారా సో అది కూడా యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత ఇక నేను కొద్దిగా పుదీనా యాడ్ చేస్తా పుదీనా నేను రెగ్యులర్ గా యాడ్ చేయను ఇంట్లో ఉంటే పుదీనా యాడ్ చేస్తాను అన్నమాట దీన్ని బాగా నలిపేసి దాని యొక్క జ్యూస్ వచ్చిన తర్వాత అప్పుడు ఇందులోకి యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుంటా అండ్ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఇందులోకి కారం యాడ్ చేయలేదని సో ఇప్పుడు నేను కారం యాడ్ చేసేస్తున్నాను సో ఇక్కడ నేను యూస్ చేస్తున్న చిల్లీ పౌడర్ వచ్చేసి ఎవరెస్ట్ టీకాలాల్ అన్నమాట ఇది కలర్ కాని కారం కాని సూపర్ గా ఉంటది సో ఇది నేను ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నా యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ మసాలాలన్నీ పీసెస్ కి బాగా పట్టేలా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఒక చేతితో కెమెరా ఉంది ఇంకో చేతితో ఫిష్ మారినేట్ చేయాలి కాబట్టి దీన్ని మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను సో చూసారా దీని కలర్ ఎంత బాగుందో అండ్ ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను మా ఇంట్లో మొత్తం ఎవరెస్ట్ టీ కలర్ ప్రొడక్ట్స్ ఏ ఉంటాయన్నమాట సో అదే చూపిస్తున్నాను కలర్ అయితే సూపర్ గా వస్తది అసలు ఇందులోకి కొద్దిగా కూడా ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా దీన్ని ట్రై చేశానన్నమాట సో రెగ్యులర్ గా నేనైతే ఇలానే యూస్ చేస్తా ఫుడ్ కలర్ అనేది మాత్రం వాడట్లేదు అండ్ ఇందులోకి ఒక ఎగ్ ని యాడ్ చేసుకుంటున్నాను సో ఇది మొత్తం బాగా మిక్స్ అవడానికి ఎగ్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి మీరు ఎవరైనా డైట్ లో ఉన్నట్లయితే ఇక్కడితో ఈ రెసిపీని స్టాప్ చేసి మీరు దీన్ని షాలో ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట అంటే ఎగ్ వేయకుండా జస్ట్ ఆ మసాలా వరకు మారినేట్ చేస్తాం కదా దాన్ని జస్ట్ ఒక పాన్ మీద కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అది దాంట్లో షాలో ఫ్రై చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను యాడ్ చేశాను 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి సో అవి రెండు యాడ్ చేసుకొని దీనిని బాగా మిక్స్ చేసి ఒక 4 టు 5 అవర్స్ పాటు నేను ఫ్రిజ్ లో అలా ఉంచేశాను అన్నమాట సో ఈ పీసెస్ కి మొత్తం కూడా ఈ మసాలా అంతా బాగా పట్టేలా దీనిని మారినేట్ చేసుకోవాలి అండ్ చూసారా ఇక్కడ నేను ఆయిల్ పెట్టేసి ఇందులోకి నేను పీసెస్ యాడ్ చేసి దీని ఫ్రై చేస్తున్నాను సో ఎవరైనా డైట్ లో ఉన్నట్లయితే ఇలా డీప్ ఫ్రై కాకుండా నార్మల్ షాలో ఫ్రై కూడా ట్రై చేయొచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటది అండ్ దీని ఇది మనం యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు దీన్ని అస్సలు కదపకుండా అలా ఫ్రై అవనివ్వాలి వెంటనే మనం గరిట పెట్టేసినట్లయితే ఈ పిండి మొత్తం వదిలేస్తదన్నమాట సో కాసేపు దాన్ని అలా వదిలేసి ఆ తర్వాత దీన్ని మనం తిప్పి మనం ఫ్రై చేసుకోవాలి నేను ఒకప్పుడు మా డాడీ కోసం దీన్ని ఒక 80% వరకు ఫ్రై చేసి ఫ్రిజ్ లో ఉంచేసేదన్నమాట మమ్మీ తినే ముందు కొద్దిగా అలా ఫ్రై చేసి ఇచ్చేది సో అలా కూడా చాలా చాలా బాగుంటది ఎవరైనా స్టోర్ చేసి పెట్టుకోవాలి అన్నప్పుడు అలా చేసుకోవచ్చు సో అది నేను లేనప్పుడు అన్నమాట ఉంటే హ్యాపీగా ఎప్పటికప్పుడు ట్రై చేసుకుంటా ఇంకా ఇంకా టేస్టీగా ఉంటది చూసారా కలర్ ఎలా ఉందో దీని చూసి టెంప్ట్ అవన్ వాళ్ళంటే ఎవరు ఉంటారు నాకు తెలిసి సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి నార్మల్ గా ఫిష్ అనేది ఎప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ట్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ లో పెట్టినట్టైతే పైనంతా కూడా రోస్ట్ అయిపోతది మిడిల్ లో ఫిష్ అనేది కుక్ అవదు సో లో ఫ్లేమ్ లో కాని మీడియం ఫ్లేమ్ లో గాని పెట్టుకొని దీన్ని నిదానంగా ఫ్రై చేసుకోవాలి అండ్ దీని మీద salt కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను సో ఇది ఆప్షనల్ అన్నమాట మీకు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు లేదంటే దాన్ని అలానే తినేయచ్చు అండ్ ఈ పీసెస్ ని ప్లేట్ లో పెట్టి ఇప్పుడు సర్వ్ చేసేస్తున్నా దీని కోసం నేను కొన్ని ఆనియన్స్ కట్ చేశాను అండ్ ఒక లెమన్ కూడా కట్ చేసి పక్కన పెట్టాను సో చూసారా ఇది ఫిష్ ఫ్రై రెసిపీ అన్నమాట చాలా చాలా సింపుల్ చాలా ఈజీ చాలా టేస్టీ సో డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ సూపర్ హ్యాపీ అయిపోతారు
సో లేట్ చేయకుండా ఫిష్ ఫ్రైని ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. అండ్ సో ఇక నేను కొద్దిగా టేస్ట్ చేసి ఇంకా మా డాడీకి ఇచ్చేస్తున్నాను అన్నమాట. సో ఇది చూసారా లోపలంతా నీట్గా కుక్ అయింది. ఎప్పుడైనా ఫిష్ సరిగా కుక్ అవ్వకపోతే లోపలంతా రెడ్ రెడ్గా సో అలా ఉంటుంది అన్నమాట. ఇది కంప్లీట్గా కుక్ అయిపోయింది, చాలా చాలా క్రిస్పీగా వచ్చింది, లోపల పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సో అంతే అన్నమాట ఇవాళ వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే యాజ్ యూజువల్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుస్తా. సీ యు ఆల్ వెరీ సూన్. బై.